శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. ద్వాదశ రాశుల్లో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు లోపు ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, రాశి ఫలితాలను చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా గోచారిత్య ఉన్న గ్రహాలైన మార్పులు ధరణి అనేది ఒకసారి చూసుకుంటే, ఈ యొక్క రాశి వారికి మాత్రం దశమ స్థానాధిపతి కొంత అనుకూలమైన స్థానంలోకి మారాడు. అంటే వృత్తికారకుడు దశమాధిపతి లాభస్థానంలోకి వెళ్ళడం వల్ల కొంత వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. మరి వ్యాపారపరంగా కానీ ఫైనాన్షియల్గా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా మార్గం ట్రై చేసే వాళ్ళకి ట్రై చేయండి, అంతేగాని ఆగిపోవద్దని చెప్పవచ్చు. తర్వాత విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం విదేశీ యానం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, ఎందుకంటే బాగా ఎక్కువ కలుగుంది. కానీ ఇబ్బంది కలిగించేది ఏంటంటే రాహు బాలేడు కాబట్టి, రాహుకేతు సప్తములో ఉన్నారు కాబట్టి వైవాహ విషయంలో తెలియకుండా గొడవలు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇద్దరి మధ్య కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. వివాహం కాని వారికి వివాహ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకి విద్యపర విషయాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కార్మికులకి శ్రామికులకి వారి పడ్డ శ్రమకు తగ్గ ఫలితం వచ్చే అవకాశం కలిగి ఉంటారు. మీకు తెలియకుండానే డబ్బు అనేది మీ చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు డబ్బు లేవనుకున్నా హఠాయానికి డబ్బు రావడం, ఫైనాన్షియల్గా కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. కానీ ఒక ఇబ్బంది కలిగించే మాట ఒకటి ఉంది, ఏంటంటే ఈ రాశి వారికి సంబంధించిన భాగ్యాధిపతి వేలో ఉన్నాడు కాబట్టి తండ్రికి సంబంధించిన విషయాలకు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది, అంటే ఇప్పుడు ఈ పని అవుతుంది అనుకున్న టైంలో అనుకున్న పనులు జరగకపోవడం కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. సాధ్యమైనంత వరకు కూడా గురు పారాయణ, గురు చరిత్ర పారాయణం చేసుకోగలిగితే మంచిది. లేదా శివారాధన, శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం, శివారాధన చేసుకోవడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించడం, ఈ విషయాలు తండ్రి సంవత్సరాలు కానీ అదృష్టం వచ్చే సంవత్సరాలు కానీ కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. తర్వాత కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తారు కదా, ఆ వ్యక్తుల పరిచయాలు స్త్రీ ఆర్ పురుషులు కొంత ముందుకు వెళ్ళడానికి సక్సెస్ ఉండే అవకాశం, అంటే మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ రాశి వారికి ఈ నెల కొంత మంచి ఫలితాలు కనపడుతున్నాయి. ఉన్నత స్థితికి, అంటే ముందుకు వెళ్ళే స్థానాల్లో కూడా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత అధికమైన ఖర్చులు మాత్రం మీ చేయి దాటే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఖర్చుల విషయంలో మీ యొక్క చెయ్యి ఆగుతుంది అనుకున్న టైంలో ఆగకపోక ఇబ్బంది కలిగించే స్థానం, ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి అధిక ఖర్చులు మీ చేతికి తెలియకుండానే ఖర్చులు అవ్వడానికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.